ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరంపై గత కొంతకాలంగా కేంద్రం ఇస్తున్న షాకులతో రాష్ట్ర ప్రభుత్వం అల్లల్లాడిపోతుంది. అటో ఇటో అయితే పోలవరం ప్రాజెక్టు రాజకీయ ఎజెండాగా మారి అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిన ఆశ్చర్యం లేదు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం గతంలో చంద్రబాబు హయాంలో ఆమోదించిన 55,000 కోట్లు కాకుండా కేవలం 20,000 కోట్లు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామంటూ మెలికిపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్మోహన్ రెడ్డి ఒక వారం రోజుల తర్వాత ఒక లేఖ కేంద్రానికి రాయడం మినహా పెద్దగా కేంద్రంపై పోరాడింది ఏమీ లేదు. అయితే దీనిపై తర్జన భర్జనలు జరుగుతూ ఉండగా గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన డబ్బుల్లో 2 లక్షల దాదాపుగా 2,000 కోట్ల వరకు రీఎంబర్స్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ దీనికి సంబంధించి ఆమోదం తెలిపింది. దీంతో ఇది మా విజయం అంటూ వైసీపీ నేతలు ఊదరగొడుతున్నారు. చంద్రబాబు ఖర్చు పెట్టిన డబ్బులు తేలేకపోతున్నారు, మేము తెచ్చేస్తున్నామంటూ హడావుడి చేస్తున్నారు. ఓ పక్క పోలవరం అంచనాలు 30,000 కోట్లకి తగ్గి చేస్తుంటే దానిపై గట్టిగా మాట్లాడరు, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన సొమ్ము ఇప్పుడు వస్తుంటే హంగామా చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కేంద్రం మలో మెలకు పెట్టి రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. పోలవరం డబ్బులు రీఎంబర్స్మెంట్ చేయాలంటే డైరెక్ట్ ఏపీ అకౌంట్లో వేయమని, రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పీడీ అకౌంట్ ఇవ్వాలని, మేము ఆ పీడీ అకౌంట్లోనే డబ్బులు వేస్తామని కేంద్రం షరతు పెట్టింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పీడీ అకౌంట్ ఓపెన్ చేసే పనిలో ఉంది. పీడీ అకౌంట్లో వేస్తే దానికోసం అయితే కేంద్రం డబ్బులు ఇస్తుందో అనే దానికి మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గతంలో కూడా 1,800 కోట్లు రీఎంబర్స్మెంట్ ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు వేరే వాటికి ఖర్చు చేసేసిందనే లెక్క కేంద్రానికి వెళ్ళింది. పోలవరం కోసం ఇచ్చేటువంటి డబ్బు పోలవరం ప్రాజెక్టుకి మాత్రమే ఖర్చు పెట్టాలని, అందుకే ఒక కొత్త పీడీ అకౌంట్ని కేంద్రం ఇవ్వమని రాష్ట్రాన్ని కోరింది. ఈ నిధులు వేరే వాటికి వాడుకునే వెసులుబాటు రాష్ట్రానికి ఉండదు. ఇప్పటి వరకు అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం వివిధ నిధులు వివిధ అవసరాలకు మళ్లించిందనే వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు పోలవరం విషయంలో అది కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ అకౌంట్ అడిగిందంటే రాష్ట్రంపై నమ్మకం లేకే అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం పీడీ అకౌంట్ ఇచ్చిన వారం 10 రోజులకి 2,234 కోట్లు వచ్చే అవకాశం ఉందని, మోడీ ఇలాగే ఇండైరెక్ట్గా జగన్కి గట్ షాక్లు వేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.